రాష్ట్రంలో మీడియా ఎవరి కోణంలో వాళ్ళు రాసుకోవడానికి సాక్ష్యం ఏంటంటే అమూల్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలు నడుపుతోంది. గుజరాత్కి సంబంధించినటువంటి సంస్థ, సహకార సంఘాలే నడిపేటువంటి సంస్థ. అది పాలు పెరుగు రేట్లు పెంచినప్పుడు ఈనాడు జ్యోతి రాస్తాయి. పాల సేకరణ రేట్లు పెంచినప్పుడు, అంటే పాలు ప్రజా రైతుల నుండి తీసుకున్నప్పుడు వాళ్ళకి సేకరించే అమౌంట్ పెంచినప్పుడేమో సాక్షి రాస్తుంది. వీళ్ళు అమూల్ ధర పెంచినప్పుడు, అంటే పాలు అమ్మే ధర పెంచినప్పుడేమో సాక్షి రాయదు. అదే సందర్భంలో ఈ రైతులకు ఇచ్చేటువంటి రేటు పెంచినప్పుడేమో వీళ్ళు రాయరు. అదే సందర్భంలో మిగతా సంస్థలకు సంబంధించి సాక్షి రాస్తుంది, వీళ్ళు రాయరు. ఇది వార్తల పరంగా వచ్చేటువంటి తేడా. వాస్తవంగా అమూల్ పాల సేకరణ ధర పెంచారు. ఇవాళ నుంచి రాయలసీమ జిల్లాలకు వర్తిస్తున్నారు. కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెంచింది అమూలు. లీటర్ గేదె పాలకు 2.47 రూపాయలు, ఆవు పాలకు 1 రూపాయి 63 పైసలు చెప్పిన పెంచారు. కిలో ఘన పదార్థాలకు 7 రూపాయల 9 పైసల నుంచి 9.5 రూపాయలకి పెంచుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. టోటల్గా అమూల్ పాల సేకరణ ధరను పెంచుతా నిర్ణయం తీసుకుందా అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ ఇవాళ సాక్షి రాసుకొచ్చింది. రాయలసీమ జిల్లాలో పాల సేకరణ ధరను అమూల్ పెంచింది. ఇటీవల కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలో పాల సేకరణ ధరను పెంచిన అమూల్ తాజాగా రాయలసీమ జిల్లాలో లీటర్ గేదె పాలపై 2.47 రూపాయలు, ఆవు పాలపై 1 రూపాయి 63 పైసలు చెప్పిన పెంచింది. ఈ పెంపు గురువారం నుంచి అమల్లోకి రాబోతుంది. జగనన్న పాలవెల్లు కింద అమూల్ తరపున రాయలసీమ జిల్లాలో ఖైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలు సేకరిస్తున్నాయి. ఇటీవలే కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో 4వ సారి పాల సేకరణ ధర పెంచగా రాయలసీమ జిల్లాలో నేటి నుంచి అమలు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలో లీటర్ ఆవు పాలకు ఫ్యాట్ 3.5%, ఎన్ఎస్ఎఫ్ 8.5% చెల్లిస్తున్న ధరను 30.50 రూపాయల నుంచి 32.13 రూపాయలకు పెంచారు. లీటర్ గేదె పాలు ఫ్యాట్ 6%, ఎఫ్ 9% చెల్లిస్తున్న ధర 42.5 నుంచి 44.97 రూపాయలకు పెంచారు. కిలో ఘన పదార్థాలకు 7.9 నుంచి 9.5 రూపాయలకు పెంచారు. హ్యాండ్లింగ్ ఛార్జీల కింద లీటర్ ఆవు పాలకు ఫ్యాట్ 4%తో పాటుగా ఎన్ఎఫ్ఎఫ్ 8.5%, 1.24 రూపాయలు, గేదె పాలకి 1.64 రూపాయలు చెప్పిన సొసైటీలకు చెల్లించబోతున్నారు అన్నటువంటిది ఇవాళ వీళ్ళు హైలైట్ చేశారన్నమాట.